గుడ్ మార్నింగ్ అండి దిస్ ఈజ్ ఎన్ఆర్ఏ వెంకట్ ఈ రోజున ఒక విష ప్రయోగం జరుగుతుంది మన తెలుగు సమాజంలో అని అనిపిస్తుంది నాకు ఎవరు చేస్తున్నారు ఈ మీడియా పెద్దలు పాత్రికేయులు మేధావులు ఈ విష ప్రయోగం చేస్తున్నారని అనుకుంటున్నాను నేను అంటే మీకు చాలా చిన్ సింపుల్గా అనిపించవచ్చు ఏం చెప్తున్నారు నేను చూస్తున్నాను మీడియా ఛానల్స్ని రాజకీయ అవినీతి అందరూ ప్రజలు యాక్సెప్ట్ చేసేసారట వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు వెళ్ళి వచ్చారు ప్రజల్ని ప్రజలందరినీ కాచి వడపోసి వీళ్ళు చెప్పేసేస్తున్నారు రాజకీయ అవినీతిని యాక్సెప్ట్ చేసేసారని ఎంత దుర్మార్గం సార్ మీరు మీడియా పెద్దలా లేకపోతే బ్రోకర్లా ప్రతిని మీరు ఏం చేయాలి మీరు వెంకటకృష్ణ గారు అండి మీరంటే నాకు చాలా అభిమానం ఉందండి ఎందుకంటే చాలా సోషల్ ఇష్యూని మీరు తీసుకొస్తున్నారు మీరు ఏం చెప్తున్నారు రాజకీయ అవినీతి నామలైపోయింది ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేశారని చెప్తారా ఎంత దుర్మార్గం సార్ మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా దేశభక్తి గురించి ఎంతో పెద్ద లెక్చర్ ఇచ్చారు ఇదేనా దేశభక్తి అంటే దేశం రాంగ్ డైరెక్షన్లో ఉంటే దాన్ని గైడ్ చేయాల్సింది పోయి దేశంలో అవినీతిని నామలైపోయింది ప్రజలు యాక్సెప్ట్ చేశారని చెప్తే ఇంకా దరిద్రంగా తయారవ్వాలనే సమాజాన్ని అయినా మీరు ఎందుకు చెప్తున్నారు నాకు తెలుసండి ఈ మేధావులు కానీ పాత్రికేయులు కానీ ఒక రకమైన విష ప్రయోగం జరుగుతుంది ఎందుకంటే దీన్ని విష ప్రయోగం అంది రెండు పార్టీలను రక్షించడం కోసం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ రెండు కూడా అవినీతిలో కూరుకుపోయినాయి ఈ అవినీతిలో కూరుకుపోయిన రెండు పార్టీలని ఓటు వేయాలంటే ప్రజలు నమ్మాలంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారని ఒక చిన్నగా ఒక విష ప్రయోగం చేసి చిన్నగా దాన్ని నామలై చేయాలి అక్కడ శివాజీ అలానే చెప్తున్నాడు కొద్దిగన్నా బుద్ధి ఉంటే సమాజంలో ఇంత దరిద్రం ఉంది ఇంత వర్స్ట్ కేసు సిచ్యుయేషన్ ఉంది దీన్ని రక్షించాల్సింది పోయి మీరు దాన్ని నామలైజ్ చేస్తున్నారా లీగలైజ్ చేస్తున్నారా ఎందుక అమెరికా ప్రపంచంలో అంటలేదే అమెరికా మీడియాని అడగండి ఎక్కడన్నా ఒక్క చిన్న అవినీతిని పట్టుకుంటే దాన్ని పట్టుకొని చీల్చే చండాడుతుంది ఆ రాజకీయ నాయకుడిని అడ్డంగా వాడిని జైలుకు పెట్టిందాక మీడియా వదిలిపెట్టదు మేధావర్గం వదిలిపెట్టదు మేధావర్గం మీడియా వాళ్ళు ఎక్కడ రాజకీయ అవినీతి జరిగినా బోన్లో నిలబెట్టి ప్రజా కోర్టులో నిలబెట్టి ఇటువంటి వెదవులకు ఓటు ఇయ్యొద్దు అని చెప్తుంది మీకు ఆ ధైర్యం ఉందా వెంకటకృష్ణ గారు సాయి గారు మీకు ధైర్యం ఉందా మీరు చెప్పండి మీరు ఒక్క మీరిద్దరి మీద నాకు నమ్మకం కొద్దిగా కాస్త కుస్త మీకు వాల్యూస్ ఉన్నాయి ఎందుకంటే సోషల్ ఇష్యూస్ మీద ఎప్పుడు మీరు తీసుకొస్తుంటారు మిగతా ఛానల్ అసలు నేను చూడను కూడా చూడను మీ ఒక్క ఛానలే చూస్తా కానీ మీరు కూడా ఆ మూసలో పడిపోగాకండి దయచేసి చెప్పండి ప్రజలకి ఇటువంటి రాజకీయ ఎక్కడ రాజకీయ అవినీతి జరిగినా వాళ్ళకి కోర్టులో నిలబెట్టి వాళ్ళకి ఓటు అని చెప్పండి అది చెప్పాల్సిన బాధ్యత అండి అదేదో మనమేమో పెద్ద ప్రజాసేవ చేయట్లా ఇది మన బాధ్యత భారత పౌరులుగా సమాజం కొద్దిగా అడ్డదోడలు పడుతుంటే దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉంది కాస్త కాస్త చదువుకున్నాం కదా దయచేసి మీడియా పెద్దలకు కానీ ఈ కుహానా మేధావులు ఏ మేధావులు నాకు అర్థం కావట్లేదు రాజకీయ అవినీతిని ప్రోత్సహించేవాళ్ళు మేధావుల మీరు రాజకీయ అవినీతి మీద ప్రజలారా దయచేసి మీరు ఇది గమనించండి రాబోయే తరాలు ఇంకా అవ ఎంత దిగజారిపోతున్నాయో విలువలు మీరు చూస్తున్నారు సమాజంలో విలువలు ఎక్కడి నుంచి దిగజారిపోతున్నాయి నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇలా ఉండయా నైన్టీన్ ఫిఫ్టీస్లో మన దగ్గర సంపద పోవచ్చు ప్రాచ్యాత్యులు మన సంపదంతో దోచుకుపోయారు కానీ మన విలువలు అలానే ఉన్నాయి అందుకనే అహింస అనే ఒక యుద్ధం చేయొచ్చు అహింసతోటిని ప్రపంచానికి అంత చక్కటి విలువల్ని ప్రసాదించాడు మన మహాత్మా గాంధీ గోపాలకృష్ణ గోఖలే ఎంత అద్భుతమైన రాజకీయ నాయకులు విలువలతోటి ఈ ఈ దేశంలో ఉన్నారు ఎంత విలువలకి నిలయం భారతదేశం ఒక్క యాభై అరవై సంవత్సరాల్లో కంపు కంపు చేసి పెట్టారు సమాజాన్ని ఎవరు కారణం రాజకీయ నాయకులు నాయకుడు అంటే ఏంటి నాయకుడు అంటే ఎగ్జాంపులరీగా ఉండాలి నాయకుడు సమాజంలో ఇలా బ్రతకాలని వాడి బ్రతుకు చెప్పాలి కానీ నాయక యథాత యథారాజా తథా ప్రజా అన్నారు నాయకుడే అవినీతికి పాల్పడితే సమాజంలో విలువలు ఎక్కడ ఉంటాయండి దయచేసి అర్థం చేసుకోండి రాజకీయ నాయకుల అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించొద్దు ఎవడైనా సమర్థిస్తే చెప్పు తీసుకొని కొడతా చెప్పు తీసుకొని కొట్టాలి ప్రతి ఒక్కడు కొట్టాలి దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కడు రాజకీయ అవినీతిని సమర్థించే వాడిని కూడా కొట్టాలి రాజకీయ అవినీతి ఏంటో మనం పాల్దాద్దాం బట్ ఎప్పుడైనా సమర్థించాడంటే వాడిని చెప్పు తీసుకొని కొట్టండి జకీయ వెధవ పాత్రికేయులై ఉండి ఉండే సమాజాన్ని రక్షించాల్సింది పోయి ఈ విధంగా రాజకీయ అవినీతిని ప్రోత్సహిస్తారా దయచేసి ఎవ్వరూ కూడా రాజకీయ అవినీతిని నిజానికి రాజకీయ అవినీతిని పోషిస్తున్నారు అంటే కేవలం రెండు పార్టీలను రక్షించడం కోసమని గుర్తుపెట్టుకోండి తెలుగు ప్రజలారా రాజకీయ అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవతూ ఈ రెండు పార్టీలకి ఓటు యొక్క అడిగే అర్హత కూడా లేదు రాజకీయ అవినీతికి చెక్ పెట్టేటట్టు నేను చాలా వీడియోస్ నేను తయారు చేస్తాను బట్ నాకు హృదయం మండుతుంది రాజకీయ అవినీతిని సమర్థించే ఈ పాత్రికేయులను కానీ ఈ మేధావులను చూస్తుంటే దయచేసి ఇక్కడ నుంచి నాకు ఐ డోంట్ టు లిజన్ టు సచ్ కైండ్ ఆఫ్ యునో అఫర్మేషన్ సపోర్ట్ ఫర్ ద కైండ్ ఆఫ్ కరప్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్